పెద్దలు డాక్టర్ ప్రసాద్ గారు, గౌరవనీయులు దాస్ గారు, అరుణ సార్ తెలుగు మా ఖాన్ చాలా పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడండి. మా డాక్టర్స్కి ఇందులో పనిచేసినటువంటి టెక్నికల్ పీపుల్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఆర్థోపెడిక్ సబ్జెక్ట్ చాలా పురాతనమైందైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, అడ్వాన్స్డ్ మెడిసిన్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అయితే వచ్చిందో మన వాళ్ళు కూడా అందిపుచ్చుకొని స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ని, ఇక్కడ స్పోర్ట్స్ ఫిజియోథెరపీని సెంటర్ని ఏర్పాటు చేసి సేవ చేస్తున్నందుకు వాళ్ళకి మా పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మనిషి ఓల్డెన్ డేస్లో మన వృత్తిలోనే శ్రమ ఇన్వాల్వ్ అయ్యేది, కానీ మనిషి వృత్తి మీద దృష్టి పెట్టిన తప్ప మనిషి తన బాడీ మీద, తన ఫిట్నెస్ మీద అందులో భాగమనే భావన మర్చిపోయింది. అందుకని ఇంతకుముందే మాట్లాడుతూ ఉంటుంది, ఓల్డెన్ డేస్లో వ్యవసాయ పనికి పోతే పని ఉండేది, శ్రమ ఉండేది. బాయిగాడి పోవాలంటే 3-4 కిలోమీటర్లు పోయేది. ఆఫీస్కి పోవాలంటే కనీసం 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేది. స్కూలుకు పోవాలన్నా నడుచుకుంటూ పోయేది, కాలేజీకి పోవాలన్నా నడుచుకుంటూ పోయేది. కానీ మనిషి వాళ్ళ టక్కన ట్రైన్ దిగుతాడు, ఆటో ఎక్కాలి, ఇంటికి రావాలి. బాయిగాడి పోవాలంటే కూడా సైకిల్ మోటార్ ఎక్కాలి, బాయిగాడికి పోవాలి. అంటే డే టు డే మనిషి వృత్తి మీద ధ్యాస పెట్టింది తప్ప తన శారీరకమైనటువంటి వ్యాయామం మీద మర్చిపోయింది, దృష్టి పెట్టడం మర్చిపోయింది. రెండవది ఇవాళ స్పోర్ట్స్ మెడిసిన్, అనేక మంది పిల్లలు ఈ మధ్య చాలామంది ఆటలలో, క్రికెట్ ఆట కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఆడుతున్న క్రమంలో ఇంజురీస్ అవుతున్నాయి. వాటికి శాపంగా కాకుండా చాలామంది ఇంజురీ కాగానే శాశ్వతంగా ఆట నుంచి వైద్యం వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ సకాలంలో కనుక వచ్చి ఉంటే, అది మంచి డాక్టర్ చేత ఐడెంటిఫై అయి ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ ఉంటుందన్నది ఈ సెంటర్ యొక్క ఉద్దేశంగా మేము భావిస్తూ ఉన్నాం. మళ్ళీ క్యూర్ కావచ్చు, మళ్ళీ యథావిధిగా ఆడుకునేటువంటి స్థాయి రావచ్చు అనేటువంటి ఈ సెంటర్ యొక్క కర్తవ్యం అని ఉంటుంది. ఆ కర్తవ్యం నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఆర్థోపెడిక్ అంటే కేవలం బోన్ మాత్రమే కాదు, దాని చుట్టుపక్కలన్న సాఫ్ట్ బోన్ కావచ్చు, దాన్ని బలంగా ఉంచేటువంటి కండరాలు కూడా కావచ్చు, మజిల్స్ కూడా కావచ్చు. ఇవన్నీ స్ట్రెంగ్తన్ మీరు మెడిసిన్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ ఫిజియోథెరపీ లాంగ్ రన్లో అన్ని మందులతో తక్కువైంది కాదు కాబట్టి, దాని తర్వాత కూడా 2 నెలలు 3 నెలలు ఇంజురీని బట్టి మళ్ళీ ఫిజియోథెరపీ అవసరం కాబట్టి ఆ ఫిజియోథెరపీ కూడా మంచి ఎక్విప్మెంట్ తెచ్చి ప్రజలకు సేవలు అందించే సెంటర్ ఓపెన్ అయింది. రాబోయే కాలంలో ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే గొప్పగా ఎదిగిందో అది ఇంకా సామాన్య ప్రజలకి అందుబాటులోకి రాలేకపోతూ ఉంది. అది అందరికీ అందుబాటులోకి వచ్చినటువంటి పద్ధతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు కూడా అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక ఇనిషియేటివ్స్ చేస్తూ ఉంది. ఇప్పటికే మేము చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ప్రభుత్వ వైద్యం అంటే అసలు ఇది పేదోళ్ళది మాత్రమే, దిక్కులేనిది మాత్రమే భావన ఉండే, రాబోయే కాలంలో ఈవెన్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎట్లయితే సర్వీస్ ఇస్తున్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సర్వీస్ ఇచ్చి సామాన్యులు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. రాబోయే కాలంలో హెల్త్ని గొప్పగా కాపాడంలో, ఇవాళ సర్వీస్ అందించడంలో తెలంగాణ ఇప్పటికే గొప్ప సెంటర్గా ఎదిగింది. రాబోయే కాలంలో దాన్ని నిలబెట్టుకుంటూ మరింత అడ్వాన్స్ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ క్రమంలో ఏర్పడ్డ ఈ సెంటర్ గొప్పగా నడవాలని మా డాక్టర్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.